హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చూసుకుంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, ఓకే 73, 74 అమెండ్మెంట్స్ గురించి చెప్తాము. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. దాదాపుగా 5 నుండి 8 మార్కులు వచ్చే టాపిక్ ఇది. 40 బిట్లు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు కింద ఈనాడు న్యూస్ పేపర్లు వచ్చిందని చెప్పి, అందుకని చెప్పి ముందే చెప్పేస్తే ప్రాబ్లం లేదు కాబట్టి చెప్తున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే డౌన్లోడ్ లాస్ట్ దాకా చూడండి. వీడియోనైతే వింటే వస్తుంది అనే వాళ్ళు లాస్ట్ దాకా చూడండి. లేదు మాకు PDF కావాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లేకపోతే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లు వచ్చింది, అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన టాపిక్ని స్టార్ట్ చేయబోయే ముందు ఫ్రెండ్స్, 1500 ఇంపార్టెంట్ బిట్స్ గల PDF అయితే ఒకటి ఉంది, దానికి సంబంధించిన వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. అలాగే ఫ్రీ PDFs ఉన్నాయి, ఆన్లైన్ స్టోర్ బుక్స్ ఉన్నాయి, అలాగే కొన్ని PDFs ఉన్నాయి, చూడండి. కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఇచ్చేస్తాను. కరెంట్ అఫైర్స్, డిజిటల్ అసిస్టెంట్ సంబంధించిన క్లాసులు మొత్తం ఇస్తాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ చూడండి. ఇప్పుడు మన ఫస్ట్ బిట్ని స్టార్ట్ చేస్తే, భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా ప్రకటించింది? భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 2009, 2010, మూడో ఆప్షన్. ఎంతమంది గ్రామసభ సభ్యులు కోరితే సర్పంచ్ గ్రామసభను ఏర్పాటు చేస్తారు? ఎంతమంది గ్రామసభ సభ్యులు కోరితే గ్రామ సర్పంచ్ గ్రామసభను ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ కనీసం 50 లేదా 10% మంది సభ్యులు. ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం గ్రామ సభ సమావేశాలను తప్పనిసరిగా సంవత్సరానికి 2 సార్లు ఏ తేదీలో నిర్వహించాలి? 73 రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం గ్రామ సభ సమావేశాలను తప్పనిసరిగా సంవత్సరానికి 2 సార్లు ఏ తేదీలో నిర్వహించాలి? ఆప్షన్స్ ఉన్నాయి, 5 సెకండ్స్ తర్వాత ఆన్సర్ అనేది చెప్తాను, గెస్ చేయండి. ఇప్పుడు చదువుతున్నాం థర్డ్ క్వశ్చన్. ఆన్సర్ 14, 14 అక్టోబర్, 3 ఈ 2 తేదీల్లో గ్రామ సభ అనేది జరుపుతారు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. నాలుగో క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాన్ని ఏ అంచెకు మినహాయింపు ఉంటుంది? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఏ అంచెకు మినహాయింపు ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్, మొదటి అంచ గ్రామ పంచాయతీ సమితి, రెండో అంచ గ్రామ సమితి, మూడో ఆప్షన్ మూడో అంచ జిల్లా పరిషత్, నాలుగో ఆప్షన్ 1, 3. దీనికి ఆన్సర్ 2 అంచ గ్రామ సమితి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గ్రామ పంచాయతీ ఎవరికి సమష్టి బాధ్యత వహించాలి? గ్రామ పంచాయతీ ఎవరి సమష్టి బాధ్యత వహించాలి? ఆన్సర్ 4th ఆప్షన్ గ్రామ సభ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన సరికానిది ఏది? కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి సరికానిది ఏదో గుర్తించండి. ఆన్సర్ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం. ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం. ఉప సర్పంచ్ ఎన్నిక అనేది పరోక్షంగా జరుగుతుంది. సో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం అనేది సరికానిది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు నిర్దేశించిన స్థానాలు ఎన్ని? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు నిర్దేశించిన స్థానాలు ఎన్ని?
ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 1/3 వంతు. 1/3 వంతు మహిళలకే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల వివాదాలను ప్రత్యేక ట్రిబ్యునల్ హోదాలో ఎవరు విచారిస్తారు? ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల వివాదాలను ప్రత్యేక ట్రిబ్యునల్ హోదాలో ఎవరు విచారిస్తారు? ఎయిత్ క్వశ్చన్. ఆన్సర్ జిల్లా మున్సిఫ్ కోర్ట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. 2 ఆప్షన్ బీహార్. ఒక గ్రామ పంచాయతీకి ఎన్నికవ్వాలంటే మహిళలకు ఉండాల్సిన కనీస వయసు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా లేకపోతే ఎన్నికవ్వాలంటే మహిళలకు ఉండాల్సిన కనీస వయసు. ఆన్సర్ 21 సంవత్సరాలు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ తేదీ తర్వాత వివాహమైన వారికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు? ఏ తేదీ తర్వాత వివాహమైన వారికి ఇద్దరికంటే, అంటే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారంటే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు, వాళ్ళు పోటీ చేసేదానికి లేదు, ఏ డేట్ తర్వాత ఇది అమల్లోకి వచ్చిందో చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. దీనికి ఆన్సర్ 1995 మే 30 తర్వాత. ఓకే. ఆర్టికల్ 243(1) ప్రకారం 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 243(1) ప్రకారం సంవత్సరానికి ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం, రిజర్వ్ బ్యాంకు, ముఖ్యమంత్రి, గవర్నర్. ఆన్సర్ గవర్నర్ ఏర్పాటు చేస్తారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింప చెయ్యాలా లేదా అనే విషయాన్ని ఎవరు ప్రకటిస్తారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1992లోని అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింప చెయ్యాలా లేదా అనే విషయాన్ని ఎవరు ప్రకటిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. 4 ఆప్షన్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992-1993 April 24 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ ఆర్టికల్ 243(n) ప్రకారం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పూర్వ శాసనాలు ఎంతకాలం కొనసాగుతాయి? ఆన్సర్ 1 సంవత్సరం. 1 సంవత్సరం సాగుతాయి. నెక్స్ట్ బిట్, 15వ బిట్. 1993 April 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత మొదటి పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది? అంటే ఆన్సర్ కర్ణాటక. ఓకే, కర్ణాటక ఏర్పాటు చేయడం జరిగింది. 73వ 16th క్వశ్చన్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు 1993 April 20న ఏ రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది? 73వ రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు 1993 April 20న ఏ రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది? ఆన్సర్ శంకర్ దయాల్ శర్మ. 2 ఆప్షన్ శంకర్ దయాల్ శర్మ. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో నిర్దేశించారు? పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో నిర్దేశించారు అంటే ఆన్సర్ 9వ భాగంలో వివరించారు. 1st ఆప్షన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడిగా పేరొందిన వారు ఎవరు? భారతదేశంలో
స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడిగా పేరొందిన వారు ఎవరు? ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్. మన దేశంలో చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం ఏది? 19వ క్వశ్చన్. మన దేశంలో చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం ఏది? ఆన్సర్ ఉత్తర మేరుర శాసనం. ఉత్తర మేరుర శాసనం. ప్రాచీన భారత్ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్గా అభివర్ణించిన వారు ఎవరు? ప్రాచీన భారత్ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్గా అభివర్ణించిన వారు ఎవరు? 20వ క్వశ్చన్. ఆన్సర్ చార్లెస్ మెట్కఫ్. చార్లెస్ మెట్కఫ్. చార్లెస్ మెట్కఫ్. నెక్స్ట్ క్వశ్చన్ 21వది. 66వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రధాని ఎవరు? 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రధాని ఎవరు? 21వ క్వశ్చన్. ఆన్సర్ రాజీవ్ గాంధీ. ఓకే, రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ 22. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించిన ఏ కమిషన్, ఓకే, ఏ కమిషన్ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలని సిఫార్సు చేసింది? ఈ క్వశ్చన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ గెస్ చేయండి. 22వ క్వశ్చన్. ఆన్సర్ 2, ఎల్ఎం సింఘ్వీ కమిటీ. ఆంధ్రప్రదేశ్లో 23వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి 4 సార్లు నిర్వహించాలని నిర్దేశించారు? ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి 4 సార్లు నిర్వహించాలని నిర్దేశించారు? ఏ సంవత్సరం నుండి? 23వ క్వశ్చన్. ఆన్సర్ 2009. ఆన్సర్ 2009, 3వ ఆప్షన్. కింది వాటిలో గ్రామసభ సంబంధించి సరైంది. కింది వాటిలో గ్రామసభకు సంబంధించి సరైంది. ఫస్ట్ ఆప్షన్, గ్రామ పంచాయతీ వార్షిక నివేదికలను పరిశీలించడం, వివిధ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు ఎంపిక చేయడం, గ్రామ స్థాయిలో శాసనసభలు నిర్వహించడం. ఓకే, 24వ క్వశ్చన్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి పై వన్నీ అని చెప్పి ఆన్సర్. మన గ్రామ సభను పోలిన వ్యవస్థ ల్యాండ్స్ గెమెండ్ పేరుతో ఏ దేశంలో అమల్లో ఉంది? మన గ్రామ సభ పోలిన వ్యవస్థను ల్యాండ్స్ గెమెండ్ పేరుతో ఏ దేశంలో అమల్లో ఉంది? 25వ క్వశ్చన్. ఆన్సర్ స్విట్జర్లాండ్. 2వ ఆప్షన్, స్విట్జర్లాండ్. పేరేంటి? ల్యాండ్స్ గెమెండ్. 26వ క్వశ్చన్, పట్టణ నగర ప్రభుత్వాలు వర్గీకరణకు సంబంధించి సరికానిది ఏదో గుర్తించండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి, సరికానిది ఏదో గుర్తించండి. పంచాయతీ నగర పంచాయతీ జనాభా 20,000 నుంచి 40,000 వరకు ఉండాలి. మున్సిపల్ కౌన్సిల్ జనాభా 40,000 నుంచి 3 లక్షల వరకు ఉండాలి. మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 50,000 నుంచి 3 లక్షల వరకు ఉండాలి. మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 3 లక్షల పైన ఉండాలి. దీంట్లో సరికానిది. 26వ క్వశ్చన్, ఆప్షన్ 3, మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 50,000 నుంచి 3 లక్షలు అనేది తప్పు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్, ఒక మహిళ నగర మేయర్గా ఎన్నికవ్వాలంటే కనీస వయసు, ఒక మహిళ నగర మేయర్గా ఎన్నికవ్వాలంటే ఉండాల్సిన కనీస వయసు, అదే మనం గ్రామ పంచాయతీకి ఎన్నికవ్వాలంటే మహిళ వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు, అదే ఒక మహిళ నగర మేయర్గా, మెంబర్గా కాదు మేయర్గా ఎన్నికవ్వాలంటే ఉండాల్సిన కనీస వయసు ఎంతో చూడండి.
దీనికి కూడా 21 సంవత్సరాలు. ఓకే, 21 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఆర్టికల్ 243 డబ్ల్యూ ప్రకారం పట్టణ నగరపాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు విధుల్లో లేనిది. ఆర్టికల్ 243 ప్రకారం పట్టణ నగర పాలక సంస్థల బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు విధుల్లో లేనివి. 28వ క్వశ్చన్ ఆన్సర్ మీకే కనిపిస్తుంది, పక్కన చూసేసుంటారు అందరూ. ఆదాయపు పన్ను వసూలు, ఆదాయపు పన్ను వసూలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29. మన దేశంలో మున్సిపల్ సంస్థలు వాటి మొత్తం ఆదాయ వనరుల్లో స్థానిక పన్నుల ద్వారా ఎంత శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి? ఇది కూడా చూసేసారా? మన దేశంలోని మున్సిపల్ సంస్థలో వాటి మొత్తం ఆదాయం వనరుల్లో స్థానిక పన్నుల ద్వారా ఎంత శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి? ఆన్సర్ 2/3. మన దేశంలోని స్థానిక సంస్థల వాటి మొత్తం ఆదాయంలో 1/4 వంతును ఏ పన్ను ద్వారా సమకూర్చుకుంటాయి? 30వ క్వశ్చన్. మన దేశంలోని స్థానిక సంస్థలు వాటి మొత్తం ఆదాయంలో 1/4 వంతును ఏ పన్ను ద్వారా సమకూర్చుకుంటాయి? 30వ క్వశ్చన్ ఆన్సర్ 2. ఆక్ట్రాయ్ పన్ను, ఆక్ట్రాయ్ పన్ను. ఓకే, ఆక్ట్రాయ్ పన్ను రాజ్యాంగంలోని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జిల్లా ప్రణాళిక బోర్డులు ఏర్పాటును నిర్దేశించారు? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు నిర్దేశించారు అంటే ఆన్సర్ 3. ఆర్టికల్ 243 జెడ్ఏ. జిల్లా ప్రణాళిక బోర్డుకు సంబంధించి సరికానిది ఏదో గుర్తించండి. జిల్లా ప్రణాళిక బోర్డుకు సంబంధించి సరికానిది. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30, దీనిలో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 24, నామినేటెడ్ అయ్యే సభ్యుల సంఖ్య 6, లేకపోతే నామినేటెడ్ అయ్యే సభ్యుల సంఖ్య 4. ఆన్సర్ మనకు సరికానిది అన్నారు కాబట్టి నామినేటెడ్ అయ్యే సభ్యుల సంఖ్య 6 కాదు, నామినేటెడ్ సభ్యు అయ్యే సభ్యుల సంఖ్య 4, దీనికి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 24, దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా ప్రణాళిక బోర్డుకు మెంబర్గా సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్లు ఉన్నాయి. 33వ క్వశ్చన్ ఆన్సర్ జిల్లా కలెక్టర్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘం ఏర్పాటును నిర్దేశించారు అంటే ఆన్సర్ 34/3 ఆర్టికల్ 243 జెడ్ఈ. మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘానికి సంబంధించి సరికానిదేది? మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘానికి సంబంధించి సరికానిది ఏది అంటే 35వ ఆన్సర్. దీనిని ఎన్నుకుంటే సభ్యుల సంఖ్య, దీనికి ఎన్నుకునే సభ్యుల సంఖ్య 22. మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘానికి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు? మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘానికి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు అంటే ఆన్సర్ మెట్రోపాలిటన్ నగర మేయర్. మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను 1964 ఎక్కడ నెలకొల్పారు? మన దేశంలో మొదటి ప్రణాళికా సంఘాన్ని, సారీ, మొదటి పట్టణాభివృద్ధి సంస్థను 1964 ఎక్కడ నెలకొల్పారు అంటే ఆన్సర్ ఢిల్లీలో నెలకొల్పారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న పూర్వ శాసనాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అంటే ఆన్సర్ 1994 మే 31. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో
పట్టణ నగరపాలక సంస్థలు ఎన్నికలు వివాదాలను ఎవరు విచారిస్తారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ నగరపాలక సంస్థల ఎన్నికల్లో వివాదాలను ఎవరు విచారిస్తారు అంటే, ఆన్సర్ 39, ఆన్సర్ జిల్లా సెషన్స్ కోర్టు. ఓకే, నెక్స్ట్ 40 క్వశ్చన్. పట్టణ నగరపాలక సంస్థలకు కళ్ళు చెవులు చేతులుగా వేటిని పరిగణిస్తారు? పట్టణ నగరపాలక సంస్థలకు కళ్ళు చెవులు చేతులుగా వేటిని పరిగణిస్తారు అంటే, ఆన్సర్ స్థాయి సంఘాలు, స్థాయి సంఘాలు. ఓకే, ఇది ఫ్రెండ్స్ 40 ఇంపార్టెంట్ బిట్స్. 73, 74 అమెండ్మెంట్స్ అలాగే సవరణ చట్టాలు అనేటివి చాలా 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 ఇంపార్టెంట్, మనకు ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది. సో దీని నుండి 8 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చదివిన బిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. వచ్చినా రాకపోయినా మీకు ఉపయోగపడతాయి, వినండి. చూసారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. పీడిఎఫ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే 1500 బిట్స్ కలిగిన ఒక పీడిఎఫ్ అయితే ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించిన వీడియో కూడా ఇస్తాను, చూడండి ఒకసారి ఎవరికైనా కావాలంటే. అలాగే ఆన్లైన్ స్టోర్ బుక్స్, ఫ్రీ బుక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాసులు అయితే చేయడం జరిగింది, ఆ వీడియోస్ ఇస్తాను. అలాగే డిజిటల్ అసిస్టెంట్ సంబంధించిన క్లాసులు కూడా చేస్తాను, అవి కూడా ఇస్తాను, చూడండి కావాల్సిన వాళ్ళు. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చు, మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉపయోగపడచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.